హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇండో పాక్ సరిహద్దుకు ఆనుకొని ఉన్న జైసల్మర్ తానోట్ గ్రామం, ఇక్కడ ఉన్న మాతేశ్వరి తానోత్రాయ్ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. నవరాత్రులలో సంవత్సరానికి 2 సార్లు జరిగే జాతరలో తానోత్ మాతను చూడటానికి దేశం నలుమూల నుండి వేలాది మంది భక్తులు ఉత్తరానికి చేరుకుంటారు. పాకిస్తాన్ సరిహద్దు ఇక్కడికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1965 యుద్ధ సమయంలో మాతా యొక్క అద్భుతాల ముందు తల వంచిన పాకిస్తాన్ బ్రిగేడియర్ షాన్వాజ్ ఖాన్ తనను ఇక్కడ సందర్శించడానికి అనుమతించాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు. బ్రిగేడియర్ ఖాన్ మాతా విగ్రహాన్ని సందర్శించడమే కాకుండా ఆలయంలో వెండి గొడుగును కూడా సమర్పించారు. ఇది ఇప్పటికీ ఆలయంలో ఈ సంఘటనకు సాక్షిగా ఉంది. సుమారు 2 అర్ధ సంవత్సరాల పోరాటం తర్వాత భారత ప్రభుత్వం నుండి అనుమతి పొందడం జరిగింది. ఈ ఆలయ సరిహద్దు భద్రతా దళంలోని అధికారులు మరియు జవాన్లతో పాటు దేశంలోని రాష్ట్రంలోని వేలాది మంది ప్రజలకు విశ్వాస కేంద్రంగా మారింది. బీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లో ఉన్న రాష్ట్రంలో మొట్టమొదటి ఆలయం ఇదేనని, అన్ని ఏర్పాట్లను బీఎస్ఎఫ్ దే బాధ్యతగా నిర్వహిస్తుంది. అందుకే పాక్ 3000 బాంబులు వేసిన ఒక్కడికి కూడా పేలలేదు. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య 1965 మరియు 1971 యుద్ధాల సమయంలో ఈ ప్రాంతంలో పాకిస్తాన్ వైపు నుండి భారీ బాంబు దాడి జరిగింది. 2 యుద్ధాల్లోనూ ఆలయం చుట్టూ పాక్ సైన్యం వేసిన సుమారు 3000 బాంబులు ఒక్క బాంబు కూడా పేలలేదని చెబుతున్నారు. రాష్ట్రంలో సరిహద్దు భద్రతా దళం ఆధ్వర్యంలో జవాన్లు అమ్మవారిని పూజించే ఏకైక ఆలయం ఇదేనంట. ఆలయ పరిశుభ్రతతో పాటు బీఎస్ఎఫ్ సిబ్బంది మాత్రమే ఆలయంలో 3 సార్లు హారతి చేస్తారు. మాతేశ్వరి తానోత్రాయ్ ఆలయంలో ప్రతిరోజు సరిహద్దు భద్రతా దళానికి చెందిన సైనికులు చేసే హారతిలో భక్తితో కూడిన ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ 139వ వాహి రామ్గర్ సరిహద్దు భద్రతా దళం మాతేశ్వరి తానోత్రాయ్ ఆలయంలో హారతి చేస్తూ బీఎస్ఎఫ్ సిబ్బందిని మోహరించింది. తానోత్ మాతను రుమాల్ వలీదేవి అని కూడా అంటారు. మాతో తానోత్ మీద గట్టి విశ్వాసం ఉన్న భక్తులు గుడిలో రుమాలు కట్టి కోరిక తీరుతారు. ఆ కోరిక నెరవేరగానే రుమాలు విప్పుతారు. అమ్మవారిపై విశ్వాసం పెరగడం వలన అమ్మవారి ఆస్థానానికి చేరుకోవడానికి ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు దూర ప్రాంతాల నుంచి కాలినడకన వెళ్ళడం జరుగుతుంది. కాలినడకన వెళ్లే భక్తుల సంఖ్య నిరంతరం పెరుగుతూ వస్తుంది. తానోత్ మాత దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడు ప్రతిజ్ఞ తీసుకుని అమ్మవారి పట్ల తనకున్న విశ్వాసాన్ని రుమాలు కట్టి చాటుకుంటారు. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.